ఉచిత విద్యుత్ పై రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. రైతులకు 24 గంటల ఉచిత కరెంటుతో పని లేదని, రోజుకు 8 గంటలు ఖచ్చితంగా ఇస్తే సరిపోతుందని రేవంత్ అన్నారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి రేవంత్ కామెంట్స్ పై రైతులు ఏమంటున్నారో చూద్దాం. 24 గంటల కరెంటు అంత అవసరం లేదు, ఖచ్చితంగా 12 గంటలు ఉంటే మాకు పొలాలు పారుతాయి. నేను 10 ఎకరాలు కౌలు చేసిన, నాకు 12 గంటలు కరెంటు ఉంటే పారుతుంది. మాకు 24 అవర్స్ కరెంట్ అవసరం లేదు. మాకు 12 గంటల కరెంటు పొద్దున 5:30 వచ్చి సాయంత్రం 5 గంటల వరకు ఇస్తే సరిపోతుంది. 12 గంటల కరెంట్ ఇస్తే చాలు, అది కూడా నాణ్యమైన కరెంటు. ఒచ్చుడు పోవు లేకుండా ట్రిప్ కాకుండా ఇవ్వాలి. ఎదురు చూడకుండా పోతే అటే పోతుంది, 2 గంటలు పోతుంది. ఫోన్ చేస్తే ఫోన్ కూడా రెస్పాన్స్ లేదు. కాబట్టి మాకు 24 గంటల కరెంట్ అవసరం లేదు. వచ్చే 12 గంటల కరెంట్ అయినా నాణ్యమైన కరెంటు ట్రిప్ కాకుండా ఇవ్వాలి. కరెంటు 5 గంటలకు పోతుంది, మళ్ళీ పొద్దున 5 గంటలకు వస్తుంది. 24 గంటల కరెంటు మాకు ఏమవద్దు. 11 గంటలు కరెక్ట్ రావాలి కరెంటు, 12 గంటలు కరెక్ట్ రావాలి. నాణ్యతమైన కరెంటు మాకు ఇవ్వాలి. ఈ పోయిందంటే ఇక వస్తుంది, అవి వస్తుంది, గంట 2 గంటలు పోతే ఉన్న పొలం మళ్ళీ మొదలుకొస్తుంది. మాకు రామపచర్లో 3 ఎకరాల భూమి ఉన్నది. దాంట్లో పైప్ ద్వారా మేము పంట చెరువు పారకం కాదు. అందుకోసం 12 గంటలు మాకు ఖచ్చితంగా కరెంట్ ఇస్తే సరిపోతుంది. 24 గంటల కరెంట్ అవసరం లేదు. బోరు పోతుంది, ఆ బోరు 6 గంటలకైతే మా పొద్దుగా 6 గంటలకైతే బాయిల్ వేసుకుంటాం. బాయిల మోటార్తే మళ్ళీ 3 గంటల దాకా వెళ్తున్నాయి. అది దారి మాకు 6 గంటలకిచ్చి 6 గంటలకు కరెంటు బంద్ పెట్టాలి. మనకు ఏం అబ్బాయి ఉండదు. 20 గంటలు కరెంట్ ఇస్తే అవి మొత్తం బోర్లు చోర గుంజుకొని మొత్తం మోటార్ ఖరాబ్ అవుతున్నాయి. ఆ నీళ్లు తుత్తుగా ఉండదు.